తెలంగాణలో దసరా వేళ మద్యం ధమాకా సేల్ జరిగింది. ఈసారి హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు తగ్గిన ఇతర జిల్లాల్లో ఎరులై పారింది. దసరా వేళ ఏకంగా 1055 కోట్ల రూపాయల మద్యం తాగేశారు. తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. కేసుల మీద కేసులు బీర్ లాగిన్ చేశారు తెలంగాణ మద్యం ప్రియులు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. దసరా వచ్చిందంటే చాలు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ గుర్తుకు వచ్చేది బతుకమ్మ ఉత్సవాలు. దీంతో పాటు మరొకటి కూడా ఉంటుంది, అదే ముక్క సుక్క. అవి లేకుండా తెలంగాణలో పండుగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ దసరా సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. దసరా 10 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 1055 కోట్ల మందు తాగేశారు జనాలు. బార్లు మద్యం దుకాణాలతో పాటుగా పబ్బుల్లోనూ అమ్మకాలు పెరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు మద్యం భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 2260 మద్యం దుకాణాలు, 1171 బార్లు రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఏటా దసరా వేళ తెలంగాణలో మద్యం ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతుంది. ఈసారి అదే అంచనాతో ముందుగానే ఎక్సైజ్ శాఖ అధికంగా మద్యం నిల్వలను సిద్ధం చేసుకుంది. ఆర్డర్లు కూడా ఊహించిన దానికన్నా అధికంగా ఉండడంతో రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిసింది. బార్లు సైతం తగినంత స్టాక్ను అందుబాటులో ఉంచాయి. దసరా పండుగకు ముందు నుంచే మొదలైన మద్యం కిక్కు 11-12 తేదీలలో పీక్ స్టేజ్కు చేరింది. ఒక్క 11వ తేదీనే 205 కోట్ల మద్యం ఎక్సైజ్ డిపోల నుంచి షాపులకు పబ్బులకు బార్లకు వెళ్ళింది. గత నెల సెప్టెంబర్ 30 వరకు 2838 కోట్ల అమ్మకాలు జరగ్గా అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 1100 కోట్ల మేర విలువైన 1044000 కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే 1752000 బీర్లు కేసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు తర్వాత 3 స్థానాల్లో ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చాయి. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 674 మద్యం దుకాణాలుండగా గత ఏడాది ఇదే కాలానికి మద్యం అమ్మకాల ద్వారా 317.21 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 312 కోట్లే ఖజానాకు వచ్చింది. గతంతో పోల్చితే మద్యం ఆదాయం 5.18 కోట్ల తగ్గడం గమనించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. మొత్తం మీద దసరా వేళ మద్యం ధమాకా సేల్ పెరిగిందని తెలుస్తోంది. మామూలుగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఈసారి గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణం హైడ్రా అని విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఆర్థిక లావాదేవీలు పెద్దగా జరగలేదు. మరోవైపు పెరిగిన నిత్యావసర ధరలు కూడా మద్యం అమ్మకాలపై పడిందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మద్యం ప్రియుల సంఖ్య కూడా తగ్గుతోంది. ఏళ్ల తరబడి మద్యానికి అలవాటు పడిన వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీంతో వాళ్ళు మద్యానికి దూరమవుతున్నారు. ఇది కూడా గ్రేటర్లో మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణమవుతోంది. మరోవైపు ఆంధ్ర ప్రాంతం వారు కూడా 3 రోజుల పాటు సొంత గ్రామాలకు తరలి వెళ్లడం ద్వారా మద్యం విక్రయాలు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. ఏతావాత తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాలతో ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చిందని చెప్పొచ్చు.